వెల్కమ్ టు ఆశీ కిచెన్ వ్లాగ్స్. ఎలా అన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి ఒక మంచి రెసిపీ అనేది మీకు షేర్ చేస్తాను. ఏంటంటే కర్నూలు డిస్ట్రిక్ట్ ఫేమస్ రెసిపీ అండి. సో బొరుగుల ఉప్మా అంటారు, బొరుగులతో ఉప్మా అండ్ అలాగే మిరపకాయ బజ్జి. సూపర్ టేస్ట్ అండి, సూపర్ కాంబినేషన్ కూడా. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. సో వంట చేస్తూ మాట్లాడుకుందామా? ఓకే, ఇందులో ఆయిల్ వేసుకుందామండి లైట్గా. సో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ పీటెక్కిన తర్వాత ఇందులో మామూలుగా పోపు వేసాం కదా, సేమ్ అదే వేసేసుకుందామండి. సో ఆయిల్ అయితే పీటెక్కేసింది. సో ఆవాలు ఒక స్పూన్ వేసుకుందాం. సో మీలో చాలా మందికి ఇది చాలా ఫేవరెట్ రెసిపీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఆవాలు చిట్పట్ లాడిపోయింది. సో ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. సో ఆనియన్స్ బాగా వేగాలండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసానండి. కరివేపాకు కూడా ఫ్రై అవ్వాలి, చిట్పట్ లాడాలి. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తాం. ఇందులో చాలా సింపుల్ టిఫిన్ అండి, చాలా సింపుల్ ప్రాసెస్. సో పచ్చిమిర్చి కూడా వేగిందండి. వేగిన తర్వాత ఇందులో చిక్కెడు పసుపు యాడ్ చేసుకోవాలి. సో పసుపు యాడ్ చేసుకున్నాం కదా. సో పచ్చిమిర్చి బాగా వేగిందండి. వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకోవాలి పల్లీలు, అవి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బొరుగులు వాటర్లో నానబెట్టుకోవాలి 2 మినిట్స్. అది ఇందులో వేసేసుకోవాలి. సో బొరుగులు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. సో చూసారు కదా, సాల్ట్ యాడ్ చేసుకుందాం. చిక్కెన్ సాల్ట్ అయితే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ బొరుగుల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం లైట్గా యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అంతే అండి, వేడి వేడి బొరుగుల ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం బజ్జీలు ఎలా వేసుకోవాలో చూపించేస్తాను. సో టిఫిన్ కాంబినేషన్, బొరుగుల కాంబినేషన్కి బజ్జీలు అండి చాలా బాగుంటుంది. సో ఆయిల్ పీటెక్కుతుందండి. ఆయిల్ పీటెక్క లోపల ఈ బజ్జీల పిండి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూపిస్తాను, చెప్తానండి. సో బజ్జీలు వచ్చి శనగపిండి అండ్ అలాగే కారం, సో కుకింగ్ సోడా అండ్ అలాగే సాల్ట్ మొత్తం బ్యాటర్ లాగా సో కలుపుకున్నామన్నమాట. సో చూసారు కదా, మామూలుగా ఇంకా బ్యాటర్ లాగా కలుపుకోవాలన్నమాట. చూసారా? సో ఫ్రెండ్స్, ఆయిల్ కాలే లోపల బజ్జీ స్టోరీ ఉందండి నాకు. సో బజ్జీ స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే చిన్నప్పుడు నేను మా తమ్ముడు ట్యూషన్కి వెళ్ళొచ్చేవాళ్ళం అనమాట. సో మా ట్యూషన్ దగ్గర బజ్జీలు వేసే ఒక బండి ఉంటుంది, చాలా ఎమ్మెగా ఉంటుందండి. ఎవ్రీడే ఈవినింగ్ బజ్జీలు బోండాలు అలా వేస్తుంటారనమాట. సో మమ్మీ ఆఫీస్కి వెళ్తుండేటప్పుడు మాకు ఒక 5-5 రూపీస్ ఇస్తుంది, 5-5 రూపీస్ ఇచ్చేది. సో 5 రూపీస్ ఇచ్చినప్పుడు మేము అది వచ్చేసి స్కూల్లోనే ఖర్చు పెట్టేసేవాళ్ళం అనమాట. చాక్లెట్స్ ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా, సో అలా ఖర్చు పెట్టేసేవాళ్ళం. బట్ ఈవినింగ్ మళ్ళీ మేము స్టడీ అవర్స్కి వెళ్ళేటప్పుడు మాత్రము అమౌంట్ ఉండేది కాదు. సో మేమే చిన్న కలర్ పని చేస్తే ఏంటంటే బజ్జీలు కొనుక్కోవడానికి అమౌంట్ ఉండదు. నేను మా బ్రదర్ ఇద్దరు కలిసి మమ్మీ దగ్గర ఉంటుంది కదా,
ఇక్కడ చేంజ్ ఎత్తుకుంటాం అనమాట. సో 10 రూపీస్ ఎత్తుకొని ఇద్దరం 5-5 రూపీస్ షేర్ చేసుకొని హ్యాపీగా బజ్జీల షాప్లో 5-5 రూపీస్కి తీసుకొని బజ్జీలు తింటూ ఇంటికి వస్తాం అనమాట. ఎవ్రీడే ఎలా చేస్తా అంటాం అనమాట. సో మమ్మీ కన్వర్ట్ వస్తుంది అనుకున్నాం, బట్ ఇప్పటి వరకు కన్వర్ట్లేదు. మమ్మీ ఈ వీడియో చూస్తా అంటే సో తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే నేను ఎవరికి షేర్ చేయలేదండి, మీతోనే షేర్ చేస్తున్నాను. సో ఇలా తింటర్ పండ్లు మీరు చేస్తూ ఉంటారండి. మా నా చిన్నప్పుడు నా జ్ఞాపకాలు మీతో పంచుకుంటున్నాను. సో ఆయన అయితే హీట్ ఎక్కిపోయింది. సో బజ్జీలు వేసేసుకున్నాము ఇప్పుడు. సో ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇది వచ్చేసి బజ్జీ మిరపకాయలు అనమాట. సో పచ్చిమిర్చి కాదండి, ఇది బజ్జీ మిరపకాయలే. సో ఇలా డిప్ చేసి ఇందులో వేసేసుకోవాల్సింది. సో రెసిపీ అయితే చాలా బాగుంటుంది. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. సో కారం లైట్ కారంగా ఉంది. సో ఓకే, ఇప్పుడు బజ్జీ టేస్ట్ చేద్దామా. సూపర్ అండి, పెరుగులు ఉప్మా అండ్ మిరపకాయ బజ్జీ ఎక్సలెంట్ టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మా కర్నూలు జిల్లా రాయలసీమ ఫేమస్ అనమాట. సో డిష్ ఈ టిఫిన్ మనము కర్నూలు సైడ్లో ఎక్కడ వెళ్ళినా బండిల దగ్గర సో ఇదే పెడతారనమాట. సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినారంటే నా ఫోటో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వచ్చేస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.